రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. తొలిసారి 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే టెంపరేచర్స్ నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 40 డిగ్రీలు దాటింది. మరోవైపు రేపు జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఇక హైదరాబాద్ సహా సిటీ శివారు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తొలిసారి 7 జిల్లాల్లో 45 డిగ్రీల టెంపరేచర్లు దాటాయి. హైదరాబాద్ లోనూ ఈ సీజన్ లో అత్యధికంగా 42.8 టెంపరేచర్ నమోదైంది. ఇటు నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.2 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా హాజీపూర్ లో 45.2, ములుగు జిల్లా మేడారంలో 45.1, వరంగల్ గీసుకొండలో 45.1, మంచిర్యాల జిల్లా చెన్నూరులో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మిగిలిన జిల్లాల్లో 40 డిగ్రీలపైనే టెంపరేచర్స్ రికార్డయ్యాయి. రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. యెల్లో అలర్ట్ ఉన్న 11 జిల్లాల్లో రేపటి నుంచి మరింత టెంపరేచర్స్ పెరుగుతాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే 3 రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. శనివారం ఉరుముల మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక మరోవైపు జిల్లాలతో పాటు హైదరాబాద్ లో ఈదురుగాలులతో వర్షం పడింది. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం హైదరాబాద్ నగర శివార్లలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. సికింద్రాబాద్, ఉప్పల్, చిలుకానగర్, మల్లాపూర్, నాచారం, చెంగిచెర్ల, కీసర, కొంపల్లి, చర్లపల్లి, కాప్రా, కుషాయిగూడ, జవహర్ నగర్, నేరేడుమెట్, ఈసీఐఎల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.